నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి. సిపిఎం నేత మధు విమర్శ. ఈ నెల 24న విజయవాడలో జరిగే యాదవ మహాసభను జయప్రదం చేయండి. అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు లంకా వెంగళరావు యాదవ్ పిలుపు. ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు. కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు అభివృద్ధిని దెబ్బకొట్టి ప్రజలను కష్టాలు పాలు చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆరోపించారు. అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో జరిగిన ప్రజాభేరీ రాజకీయ సభకు మధు ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల వాగ్దానం చేసి మోసం చేశాయని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని, యువతను వీధులపాలు చేశాయని, నమ్ము ఓటు వేసిన వారిని జనాలను నట్టేట ముంచాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిజె చంద్రశేఖర్, జనసేన నాయకులు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఏ రకంగా రాజకీయాలను ఎలగబెడుతున్నాయో నేను ఒక్క ఉదాహరణ చెబుతాను మీకు. మేము మూడు పార్టీలలో వేదిక మీద ఉన్నాం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మేము ముగ్గురం కలిసి పోటీ చేయబోతున్నాం. ఈ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండింటిని ఇంటికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేటువంటి పేరుతో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారని మీలో కొంతమంది కాకపోయినా కొంతమంది అని అడగొచ్చు. 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పాటు పండినటువంటి పంటలన్నీ కూడా నిమ్మ ఇతరితరటువంటి హార్టికల్చర్ అంతా కూడా ఎండిపోతా ఉంది. అధికారులు, సర్పంచ్, ఎమ్మెల్యే ముగ్గురు కలిసి కొమ్మక్కయే మంచినీళ్ళు తాగేటట్టు మంచినీళ్ళు అమ్ముకొని బతుకుతున్నారంటే మన బొచ్చులో బొంతర వేసేదానికి అది ఈ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిందని చెప్పింటే మనం చెప్తున్నా, ఇది గవర్నమెంటా? ఇది గవర్నమెంటా? ఈ తెలుగుదేశం, ఈ ముఖ్యమంత్రి ఏమైనా బాధ్యత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. సంవత్సరాల తరబడి అల్లు రామచంద్ర అని రైతాంగం ఈరోజు కరువు వచ్చి బతకలేకుండా సస్తా ఉంటే, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, వలసలు ఎక్కువైనాయే, ఎక్కడో రాయలసిన కాదు, ఈ ప్రకాశం జిల్లాలో జనం బతకలేకుండా, ఇలాంటి జిల్లా దొంగ రిపోర్ట్ ఇచ్చి భూగర్భ జలాలు 400-500 అడుగుల్లో నీళ్లు లేవని చెప్పి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేరు. 25 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టగలిగితేనే రాజకీయాలకి రావాలనే పరిస్థితి ఏర్పడితే ఒక సామాన్య సేవా దృక్పథం ఉన్న ఒక లాయర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక బలహీన బడుగు వర్గాల ప్రజలు కానీ ఇటువంటి వారు ఎమ్మెల్యే అవ్వాలి అనే ఆలోచననే దానిని ఒక కలగా కానీ దానికి చాలా దూరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా, నేను పార్టీలో చేరడానికి పోయినప్పుడు మా సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతం విధి, మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు పనిచేయగలిగితేనే మా పార్టీలోకి రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నేను వేరే పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడినప్పుడు, చంద్రశేఖర్ నువ్వు 30 కోట్లు పెడతావా, 40 కోట్లు పెడతావా అని అడిగేవాళ్ళు. తప్పితే సిద్ధాంతాల గురించి మాట్లాడే పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఎవరు ఈ రాష్ట్రంలో లేరని చెప్పేసి మీ అందరికి సమన్యంగా నేను మనవి చేసుకుంటున్నా. 3000 మంది పేషెంట్లకి వైద్యం చేయడానికి అవసరమైన పద్ధతులను రిమ్స్ ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది అన్ని రకాల కాలేజీ భర్తీ చేసి అట్లాగే ఏరియా లెవెల్ అభ్యర్థులను ఏర్పాటు చేసి ప్రజారోగ్యానికి బాధ్యత ఇస్తామని సందర్భంగా దెబ్బ తెలుసుకున్నాం. అందుకని వాళ్ళని గెలిపించాం, వీళ్ళని గెలిపించాం, మా మోసపోయాం, అనేక సార్లు ఇబ్బందులు పడ్డాము, నష్టపోతున్నాం, అభివృద్ధికి ఆమడ దొరలో ఉంటున్నాం. అందుకని సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలని ఆదరిస్తే ఈ తరహా ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. మోసపుచ్చకుండా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ప్రణాళికతోటి
సిపిఐ సిపిఎం జనసేన పార్టీలను మీరు గెలిపించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అదేవిధంగా రైతు వర్గం అదేవిధంగా రైతుకి పండించినటువంటి పంటకి ఏమాత్రం గిట్టుబాటు ధర లేకుండా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రజలు ఎన్నుకుంటున్నారో ఆ విషయాల్ని మొత్తాన్ని కూడా కూలంకుషంగా మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి మన జిల్లాకి మన దేశానికి మన నియోజకవర్గానికి చేసినటువంటి అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయి ఒక నూతనమైనటువంటి రాజకీయ నీతిని ప్రజాస్వామ్యాన్ని ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి విషయాలని వారితోనే చర్చించి మేధావులతో ఆలోచించి వారందరి సలహాలు తీసుకొని అందరం కలిసి ఒక రాజకీయ ముసాయిదా ప్రణాళికని ప్రజల ముందు పెడుతూ ఉన్నాం. యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యాదవ మహాసభ ప్రతినిధులు అంగిరేకుల ఆదిశేషు, ఎర్రాకుల శ్రీనివాసులు, ఆవుల నరసింహారావు, తుమ్మా మస్తాన్ బాబు, సాదం నరసింహారావు, పిఎల్ వెంకట రమేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో 2016 సంవత్సరం శ్రీకాకుళం జిల్లా కంచిలి గ్రామం నుంచి 19వ తారీఖున యాదవ్ శంకరరావు రథయాత్ర ప్రారంభించాం. ఆ యొక్క యాదవ్ శంకరరావు రథయాత్ర 3 విడతలుగా ఆంధ్రప్రదేశ్లో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మొదటగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి పూర్తి చేశాం. అలాగే 2వ విడత రాయలసీమ, కర్నూలు, అనంతపూరు, కడప, అట్లాగే చిత్తూరు పూర్తి చేయడం జరిగింది. 3వ విడతగా ఈ ఫిబ్రవరి నెల 3వ తారీఖు కడప నుంచి మొదలుపెట్టి 3-4 కడప, 5-6 తారీఖులు నెల్లూరు, 7-8 తారీఖులు ప్రకాశం జిల్లా 3వ విడతగా పూర్తి చేసుకొని ఫిబ్రవరి 24వ తారీఖున విజయవాడలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండు మరి ఇప్పటికే బుక్ చేయడం జరిగింది. లక్షలాది మందితో మరి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి యాదవ్ శంకరరావు రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ్ కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎన్నుకబడి ఉంది. కాబట్టి యాదవుల్ని చైతన్యపరచాలి, యాదవులకి జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి వాటా కోటా గురించి మరి యొక్క బహిరంగ సభ ద్వారా రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి 10 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన 1 యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లు ప్రకటించాలని చెప్పేసి, 2 సన్నిధి గొల్ల మరి యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో, అదేవిధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటి ఆలయాన్ని నిర్మాణం చేసింది యాదవులే, అట్లాగే తొలిసారిగా దేవుణ్ణి చూసింది కూడా యాదవులే, తొలి దర్శనం కూడా యాదవులే, మళ్ళీ దర్శనం కూడా యాదవులే, అలాగే ద్వారాలు తెరిసేది, ద్వారాలు మూసేది కూడా యాదవులే. కాబట్టి అందులో యాదవులకు ప్రత్యేకంగా పాలక మండలిలో శాశ్వత సభ్యత్వం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టాం. అన్ని పార్టీలు కూడా వాళ్ళకి తెలియజేసి మరి రాష్ట్ర జనాభాలో దాదాపుగా 16% వరకు యాదవ జనాభా ఉంది, కానీ వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో మరి ఎన్నికల టైం కాబట్టి 25 అసెంబ్లీ సీట్లు యాదవులకు కేటాయించాలని పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 3 పార్లమెంటరీ సీట్లు, 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా
యాదవ్ తామాష ప్రకారం ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకే యాదవ అఖిల భారత యాదవ్ మహాసభ మద్దతు తెలుపుతుందని కూడా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మరి తప్పనిసరిగా ఇప్పుడు రేపు 7వ తారీఖున ఈ రాష్ట్రం కడప నుంచి కూడా మరి ఈ మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఈ రథయాత్ర రావటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యాదవ సోదరుడు కూడా ఆ రథయాత్రలో పాల్గొని మన విధిగా పాల్గొని యాదవుల యొక్క దశ దిశ స్థితిగతులు మార్చే విధంగా మనమే ఈ పార్టీలన్నిటికి కూడా ఒక అల్టిమేట్ జారీ చేయాల్సిన. లాయర్పేట త్యాగరాజు కుటీరంలో త్యాగరాజు 81వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. త్యాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. పరమాత్ముని రామచంద్రమూర్తి, బొల్లపల్లి వెంకట సుబ్బారావు, మారుతి వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్థమైందా ఇప్పుడు? రే నాన్న ఇటు చూడమ్మా. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం పురాం. ఏడుకొండలవాడ వెంకట రమణ సద్గురు ఈరోజు త్యాగరాజస్వామి వారికి సంబంధించినటువంటి 172వ ఆరాధన మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ఉదాహరణకి తమిళ, కన్నడ, మలయాళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అలాగే ఉత్తరప్రదేశ్, ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు భాష లేనటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా త్యాగరాజు ఆరాధన ఈరోజు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఒంగోలు త్యాగరాజ మందిరం 80 సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తుంటూ 81వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో ఈసారి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకి చిన్నారులతో కూచిపూడి భరతనాట్య రీతుల్లో ఎందరో మహానుభావులు పంచరత్న కీర్తనలో శ్రీరాగంతో ఉన్నటువంటి కొరియోగ్రఫీ చేసి నగర వీధుల్లో సీతారామచంద్రస్వామి సమేతమైన త్యాగరాజస్వామి వారి నగరోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఈ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు యావత్ ప్రపంచాన్ని తెలుగు భాష సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికై నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలపరచాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, జనసేన ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు, సిపిఐ నాయకులు పిజే చంద్రశేఖర్, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళా పరిషత్తులో అడుగడుగున సందేశాత్మకం అద్భుత నాటక కోసలంతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కోలాటం, నాదస్వరం, భరతనాట్యం, జీవన వేదం నాటిక, బుద్ధం శరణం గచ్చామి నాటకం ప్రదర్శించారు. పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చాలా కష్టం అమ్మా ఈ పద్యం విను. వరులేమేమి నొనరించిన నరవర అప్రియము తన మనంబురకవు తా నొరులకు నది సేయకునికి పరాయణము పరమేంటే కొత్తగా అయ్యో ఆయన గారు పుణ్యాత్మలు మనతో కలిపి ఆయనకు భోజనం పెట్టి ఆయన్ని అవమానించలేను. ఆయన
దేవుడికి పూజ గదిలో వేరుగానే పెట్టాలి ప్రసాదం. మీరు అన్నం తినమనందరి మంచుకోని మనిషి అదేంటి నాన్న ఆ పెద్ద మనిషి ఉత్సాహం మీద అలా నీళ్లు చల్లావేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నా నాన్న? పురుషోత్తం గారు పిల్లనివ్వాలనుకున్నది నైతిక విలువలు ఉన్న కుటుంబానికి. నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ చావలి ఆంజనేయ మూర్తి చేయి సీతాచరితం ప్రవచనాలు నిర్వహించారు. 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మందిర చైర్మన్ నలహరి చంచలరావు తెలియజేశారు. కావున భక్తులు ఈ కార్యక్రమానికి విరివిగా హాజరై సాయినాథుని దివ్యాశీస్సులు పొందాలని చంచలరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఒక తహసీల్దార్ గారు తమిళనాడులో చెప్తున్నా, ఆయన రాముని ఇష్టం, రామ పూజ చేయండి, ధనార్థం 4 5 రామ పూజ చేయండి, ఏ పని చేయలేదు. ఒకసారి ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, వరదలు వస్తే కలెక్టర్లు ఏమంటారంటే తహసీల్దార్ గారు రాత్రి మొక్కడి అక్కడ కాలువలు కట్టడం కదా కాపలా గాయమంటారు. అక్కడ కనుక కాపలా గాయని పోతే వాళ్ళు ఉద్యోగంలో కూడా సస్పెండ్ చేస్తారు. ఇక అక్కడ రాత్రి పనులు ఉండదు వాళ్ళకి తహసీల్దార్. అలా ఏంటి, ఒక రోజున కాపలా వచ్చింది, తహసీల్దార్ గారు ఆపరేశారు, ఇవాళ రాత్రి 8 రేపు 8 చోట్లు ఈ కాలం కట్టి కాపలా గాయాలి, సిబ్బంది పెట్టు, ఈయన కాపలా కాస్తున్నాడు, సరిగ్గా దండార్థంలో 4 ఈయన బయటకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళంతా దండార్థం ఏమండి, మీరు వెళ్ళిపోతున్నారు, మరి కలెక్టర్ గారు ఐటీకి వచ్చారు రూపంలో వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, బంగారాన్ని ఇలా పాడేశాడు, అన్నింటిలో శ్రీరామారు స్థానికాడు. ఇది చరిత్ర, ఇది జరిగింది, ఇది చరిత్ర. ఇంకా పురాణాల్లో పెట్టే అప్పుడు వాడు తెల్లబోయే చూసి అక్కడ ఒడికి వదిలేడు. ఎవరు వచ్చారో నీకు తెలియదు, ఏమీ లేదు, ప్రాణవంతం కలిసి పెట్టిన రూపాయి లేని వాడు రామదాస్ కంచన్న గోపన్న, అటువంటి వాడికి ఏం జరిగింది, విముక్తి జరిగింది చెప్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి, సిపిఎం నేత మధు విమర్శ. ఈ నెల 24న విజయవాడలో జరిగే యాదవ మహాసభను జయప్రదం చేయండి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు లంకా వెంగళరావు యాదవ్ పిలుపు. ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.